అందరికి నమస్కారం. ఎప్పటి నుంచో రాజమహేంద్రవరం ప్రజల యొక్క కోరిక చాలా చాలా ఇంపార్టెంట్ జంక్షన్ మోరంపూడి జంక్షన్. ఈ మోరంపూడి జంక్షన్ గత ప్రభుత్వంలో ఆగమేఘాల మీద ఫౌండేషన్ స్టోన్ వేయించడం జరిగింది. ఇది ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, వందలాది ప్రాణాలు. మరి ఎంతోమంది పాలకులు వచ్చారు కానీ మరి దీన్ని పట్టించుకోవడం కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు, ఏదో పేరుకి చేసుకునేవారు. మరి గతంలో ఇది ఈస్ట్ గోదావరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండేటప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా బ్లాక్ స్పాట్స్ ఉండేవి. అర్బన్ పోలీస్ అయిన తర్వాత ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే అర్బన్ పోలీస్ రికార్డ్స్ నేషనల్ హైవే ఢిల్లీ దాంట్లో ఎక్కించడం జరగల. దాని తర్వాత మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేవారు. అసలు ఏం జరిగిందనేది పూర్తి కనుక్కుంటే అర్బన్ పోలీస్ అనేది నేషనల్ హైవే రికార్డ్స్లో లేవు. ఇవన్నీ కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయించాము. ఇన్కార్పొరేట్ చేయించి ఈ మోరంపూడి జంక్షన్లో ఇన్ని వందల యాక్సిడెంట్ జరుగుతున్నాయని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి స్వయంగా మినిస్టర్ నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించుకోవడం జరిగింది. గతంలో శాంక్షన్ అయ్యి కొవ్వూరు గుండుగోళన్ బైపాస్ రోడ్ రావడం వలన ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా అటు వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. దీనికి ఊర్లో ఉన్న ట్రాఫిక్ ఆల్రెడీ మోర్ దెన్ 500,000 పాపులేషన్ ఉన్నారు. ఇవన్నీ కూడా వాడేదంతా కూడా ఈ జంక్షన్ మీదగానే వెళ్తున్నాయని ఈ యాక్సిడెంట్స్ రేట్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రీశాంక్షన్ చేయించుకున్నాము. రీశాంక్షన్ చేయించుకుని దీంతో పాటు ఇంకొక 4 ఫ్లైఓవర్లు కూడా మరి శాంక్షన్ చేయించుకున్నాము. నితిన్ గడ్కరీ గారితో వర్చువల్గా కానీ లేకపోతే ఆయనే స్వయంగా వచ్చి దీన్ని మళ్ళీ శంకుస్థాపన చేసి ఇక్కడ అంతా కూడా ఎంతోమంది ప్రజలందరూ కూడా ఎన్నో మొక్కులు కూడా మొక్కుకున్నారు ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలని. మరి త్వరలో ఆ కళ నెరవేరబోతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఏదైతే పోల్ షిఫ్టింగ్, యూటిలిటీ షిఫ్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ దానికి ఇంకొక 5-6 meters ఆ చివరి దాకా వెళ్తుంది. ఇటు కూడా ఒక 5-6 meters వెళ్ళి 2 సర్వీస్ రోడ్స్ వస్తున్నాయి. 2వది ఒక 3 meter వెడల్పు కల్వర్ట్స్ వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ పొడుగు కూడా సుమారుగా 1.3 kilometers టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్తో పాటు మధ్యలో ఓపెనింగ్ సుమారుగా 140 feet ఓపెనింగ్ వస్తుంది. ఒక 3 పార్టీషన్స్ కిందన వెళ్ళబోతుందని కూడా మరి తెలియపరుస్తూ ఉన్నాము. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళాము. అప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న నితిన్ గడ్కరీ గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మరి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళందరికీ కూడా ఒక్కటే మేము చెప్పేది ఏంటంటే లేట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క వర్క్ని పూర్తి చేస్తాము. ఒక 1.5 years కాలంలో ఇవన్నీ పూర్తి చేస్తాము. మరి రాజమండ్రి ప్రజల యొక్క కళ నెరవేరబోతుందని కూడా తెలియదు. ఎక్కడ సార్ మొత్తం ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ శాంక్షన్లో మోరంపూడి, జొన్నాడ, ఉండరాజవరం ఈ 3 నా కాన్స్టిట్యున్సీలోకి వస్తాయి, జొన్నాడ బార్డర్లోకి వస్తుంది. అదేవిధంగా నర్సాపూర్ పార్లమెంట్లో కూడా అక్కడ కూడా ప్రజలందరూ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మరి ఆయన రఘురామకృష్ణ గారు ఢిల్లీలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు తప్పితే అక్కడ ఉన్న ప్రజల్ని ఏం పట్టించుకునే పాపానికి పోడు. అక్కడ కూడా తేతలి, కైకవరము ఈ ఫ్లైఓవర్స్ కూడా 5 ఫ్లైఓవర్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో లాలా చెరువు, నెక్స్ట్ వేమగిరి, బొమ్మూరు, ఇంకొకటి ఓఎన్జీసీ జంక్షన్ కూడా అక్కడ ఫ్యూచర్ కిడ్ స్కూల్కి వెళ్ళే ఆ జంక్షన్ ఉంది కదా, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు గ్యామన్ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అది కూడా కన్సెషన్ ఇయర్కి ఇవ్వబోతుంది. ఇది ఆల్రెడీ కన్సెషన్ ఇయర్కి ఆల్రెడీ ఇచ్చేశారు, అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేసేంత సార్ ప్రాజెక్ట్ వాల్యూ ప్రాజెక్ట్ మొత్తం టోటల్గా 135 crore. డెవలపింగ్ సిటీ ఉంది అంటే అటు పక్క స్కూల్స్ కానీ కొత్తగా వచ్చే అపార్ట్మెంట్స్ కానీ చాలా ఉంటాయి. సో దీని దృష్ట్యా మనం చూస్తే ప్రతి జంక్షన్ కూడా ఒక యాక్సిడెంట్ ప్రోన్ జంక్షన్ లాగా అయిపోయింది. పబ్లిక్ కూడా అటు పక్క డెవలప్మెంట్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు కాబట్టి, ఇక్కడ ఉన్న పబ్లిక్ చాలా యాక్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తూర్పుగోదావరి జిల్లా స్ట్రెచ్లో 5 జంక్షన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 5 జంక్షన్స్లో కూడా మళ్ళీ మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ శాంక్షన్ అయిపోయి టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి, త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు మనకి మిగిలిన 4 జంక్షన్స్లో ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు అక్కడ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి.
ఈ బొమ్మూర్ జంక్షన్ కానీ, దివన్ చెరువు జంక్షన్, పేమగిరి అండ్ లాలచెరువు జంక్షన్, ఇక్కడంతా కూడా స్టడీస్ చేసుకుని ఫీజిబిలిటీ అనేది మనం పంపించి సెంట్రల్ గవర్నమెంట్కి. అక్కడ ఎంపీ గారు కూడా అక్కడ మాట్లాడుతామని చెప్పారు. సో ఇవన్నీ కూడా చూసి ఇక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలామంది మనకి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వీటన్నిటి దృష్ట్యా కొత్త ఫ్లైఓవర్స్ తీసుకొని రావడానికి కూడా రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మోరంపూడి జంక్షన్ వల్ల మనకి ట్రైన్స్ కానీ సర్వీస్ రోడ్స్ కానీ వస్తాయి. కాబట్టి మనకి హెవీ రెయిన్స్ అప్పుడు కూడా వాటర్ స్టాగ్నేషన్ కూడా లేకుండా చూసుకోవడానికి ఆస్కారం. ఓకే మేడం.